అసలు ఆ గురుకులంలో ఏం జరుగుతుంది? మొన్న 165 మంది, నేడు 11 మంది కలుషిత ఆహారం తిని విరోచనాలు, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ గురుకులంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో అధికారులు మరోసారి ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ రెసిడెన్షియల్లో డయేరియా విద్యార్థులను వణికిస్తోంది. గతంలో రెసిడెన్షియల్ హాస్టల్లో డయేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. మరోసారి విద్యార్థులు విరోచనాలతో అనారోగ్యం బారిన పడడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ గీతావాణి, మున్సిపల్ కమిషనర్, డాక్టర్లతో కలిసి హాస్టల్ వంటగదిని, స్టోర్ రూమ్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గీతావాణి మీడియాతో మాట్లాడారు. గత 3 రోజులుగా తిన్న ఆహారంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నామని ఎంఆర్ఓ తెలిపారు. పూర్తి నివేదికను కలెక్టర్ వెంకటేశ్వర్ కి నివేదిక ఇస్తామని ఎంఆర్ఓ వివరించారు. 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి, ఏదో చికెన్ తింటే వచ్చినాయనేది ఒకటి స్ట్రోల్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట చేసే వంట మనుషుల్ని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే, వాళ్ళు నిన్న ఆదివారం నైట్ చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే, వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు. దానివల్ల బ్రెడ్ ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరు పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదిక ఇస్తాము. చికెన్ తిన్నప్పుడే పిల్లలకు ఆరోగ్యం బాగలేకుండా రావడంలో ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? కనుక్కున్నాం సార్. అది చికెన్ వల్లనే ఉంటే అది కూడా ఫైండ్ అవుతుంది. అంటే గతంలో ఎంత పెద్ద ప్రాబ్లం జరిగింది కదా, అప్పుడు మేము ఏమైనా పనిచేస్తున్నాం సార్. ఏమో చూద్దాం సార్. మీరు పని చేయట్లేదు అనట్లేదు సార్. తెచ్చే మెటీరియల్ నాసి చికెన్ మీరు కూడా సరే చేసి చెల్లాం సార్. 11 మంది కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగా వాళ్ళు క్యూర్గా ఉన్నారు. వాళ్ళకి ఏమీ డేంజర్ ఏం లేదు. వాళ్ళని కొంచెం రెస్ట్ తీసుకునే దానికి ప్రిన్సిపల్ గారు ఇంటికి పంపించానని చెప్తున్నారు. 2 డేస్లో వస్తారని చెప్తున్నారు. అదండి బాబు, జూనియర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం సార్. అదే రాత్రి చికెన్ తిన్నాను. పొద్దున్నే మోషన్స్ అయ్యాయి, వాంతింగ్స్ అయ్యాయి. టాబ్లెట్ కోసం పంపించేస్తారు మోహన్ సార్. పోతే తీసుకున్నాము, సార్ వచ్చి కాటేశారు. వచ్చి మాసం సుందరులందరి పక్కన నిలబడమని చెప్పారు సార్. పోయి కర్ర ఎత్తుకొచ్చి వెనక్కొట్టాడు సార్ ముడ్డు మీద. 10 మంది దాకా సార్. ఇంటికి కలిపారు సార్, మాత్ర ఇచ్చారు. మీ ఇంటికి వెళ్ళారు సార్. Adishankara Group of Institutions, MAC A+, MBA Autonomous Institution, All India GATE ranks 23, 64 and 87, 17 gold medal winners in JNTU year results, 10 Pratibha Awards by Government of AP, All recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, about 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.